వర్గం సంతబొమ్మాలి మండలం బోరుపత్ర గ్రామంలో బీసీడీ కులానికి చెందిన గుర్నాథ్ యాదవ్ కి టెక్కలి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే గెలుపు సాధ్యమని మరొకరికి ఇచ్చినా సరే కింజారపు కోటను బద్దలు కొట్టిన నాదుడు ఎవ్వరూ లేరని మీడియా సమావేశంలో ఒక్కలించి చెప్పారు. వైసీపీ నాయకులు అన్ని విధాలకు ఆలోచించి టెక్కలి ఎమ్మెల్యే టికెట్ గుర్నాథ్ యాదవ్ కి ఇప్పించాలని అధిష్టాన వర్గానికి వినిపించారు. అవకాశం ఇస్తే తప్పకుండా గెలిసి అసెంబ్లీలో అడుగు పెడతామని చాలా ధైర్యంగా చెప్తున్నాం. ఎక్కడ ఎవరో ఇదివరకు రెండు మూడు సార్లు గెలిచినటువంటి నాయకులు ఎవరు కొమ్ములు వచ్చినా లేరు. ప్రజలు ఆదరిస్తే అందరూ నాయకులే. ప్రజలు పట్టించుకోవడం మానేస్తే ఇక్కడ జీరోగా ఓడిపోతారు. ఇక్కడ అంత చేసింది ఎవరూ లేరు. ఒట్టిగా మన అనైక్య లోపం వల్ల వాళ్ళు సొమ్ము చేసుకొని ఇప్పటివరకు గెలిచారో తప్పించి ప్రజారంజకంగా రాజ్యాంగబద్ధంగా ఎవరు ఇక్కడ అచ్చినాడు కానీ ఇంకెవరు గెలవలేదని ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తూ మాకు అవకాశం ఇచ్చిన తర్వాత ఈరోజు చాలా శుభదినం, దేవుని దినము. అయితే సంతబొమ్మాలి మండలం ఊరుభద్ర గ్రామము శివాలయం ప్రాంగణంలో ఈరోజు మనము ఏర్పాటు చేసుకున్నటువంటి మీడియా సమావేశానికి ఇచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ, అలాగే సంతబొమ్మాలి మండలం అన్ని పంచాయతీలు మరియు అన్ని గ్రామాల నుండి ఇక్కడికి ఇచ్చేసినటువంటి అభిమాన స్నేహితులారా, ప్రీతమ పార్టీ కార్యకర్తలారా, ఇతర పెద్దలారా, పార్టీ నాయకులారా, ఈరోజు మన గురునాథ్ అన్న గారికి హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే టెక్కలి నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం చర్చ ఒకటి, రెండు అభ్యర్థి ఎవరనేది కావాలి, మాకే టికెట్ ఇస్తే మేము విజయం సాధించి తీరుతాం అనేది చర్చ. మనకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అనే పథకాల ద్వారా ప్రజలకు ఎన్నో మేలు చేస్తున్నప్పటికీ